నమస్కారం సిటి న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కోనసీమ జిల్లాలో విద్యార్థులకు కరెంటు షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1 లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు నాకుల చవితి సందర్భంగా దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు అర్చకులు ఈ ఉదయం నుంచి అభిషేకము తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలోనున్న నాగదేవతలు మరియు పుట్టయందు పసుపు కుంకుమ పాలు తదితర పదార్థాలు సమర్పించి భక్తులు పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా విచ్చేయు భక్తుల రద్దీ దృశ్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయంలో పన్నులు చెల్లింపు చేస్తున్న వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు దేశ రక్షణకు పాటుపడుతున్న జవాన్లతో సమానమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఉడా చిల్డ్రన్ థియేటర్లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వాణిజ్య సంఘ సభ్యులు మరియు చార్టెడ్ అకౌంటెంట్లతో ఏర్పాటు చేసిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనకు రెవెన్యూ ముఖ్య కారణమని వ్యాపారస్తులు నిర్ణీత సమయంలో ఎవరైతే పన్ను కడుతున్నారో వారే నిజమైన దేశ భక్తులని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు పన్ను జమ చేయు శాఖల అధికారులు సమన్వయంతో చర్చించేందుకు ట్రేడ్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులను సూచనలను తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో పాలనాపరమైన నిర్ణయాల అమలుకు నూతన వరవడిని తీసుకురావటం జరిగిందని తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారికి నైపుణ్యంతో కూడిన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, బీదా రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఒక ఖచ్చితమైన అభిప్రాయంలో ఉన్నారు. ఏం అభిప్రాయం అంటే, ఎవరైతే పన్ను కడుతూ ఉన్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో, వ్యాపారం ద్వారా ఎవరైతే పన్ను కడుతున్నారో, కన్జంప్షన్ ద్వారా ఎవరైతే పన్ను కడుతున్నారో, ట్యాక్స్ పేయర్స్ అందరు కూడా నిజమైన పేట్రియాట్స్ వెళ్ళి ఈ దేశానికి అనే అభిప్రాయంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేమందరం గర్వంగా తెలియజేస్తాం. పూర్వానికి వ్యాపారస్తుడు అంటేనే అందరి దృష్టిలో ఎట్లంటే ఆహా ఛాన్స్ కొట్టింటాడులే అని. ఎందుకంటే కష్టపడి ఉంటాం, నేను వ్యాపారస్తుని, కష్టపడి ఉంటాం. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మనకేం ఫ్రీ గేమ్ ఎవరేమి ఇచ్చింటారు కదా, మనం పెట్టుబడి పెట్టింటాము, నష్టం వస్తే మనమే కదా బాగా ఇచ్చేది. వ్యాపారస్తులము మనము పెట్టుబడి పెట్టింటాము, మన ద్వారా బ్యాంకులకు వడ్డీలు కడుతుంటాము, మన ద్వారా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంటుంది, మన ద్వారా వాణిజ్యం నడుస్తుంటుంది, మన ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంటుంది, మన ద్వారా ఎంతోమందిని వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవనం చూసుకుంటున్నాం. కాబట్టి నన్ను అడిగితే నా పర్సనల్ అభిప్రాయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉన్న అభిప్రాయము, ఏ విధంగా అయితే దేశం కోసం కష్టపడే జవాన్ ఉంటాడో కిసాన్ ఉంటాడో వ్యాపారస్తుడు కూడా దేశం కోసం కష్టపడుతున్నాడనే ఒక అభిప్రాయమని మేమందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ 5 ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు రాష్ట్ర పర్యటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు ఆర్కే రోజ ఘనంగా ప్రారంభించారు. రాష్ట క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ట్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ 5 ర్యాపిడ్ రేసింగ్ చెస్ టోర్నమెంటు నేడు రేపు జరుగుతుందని, జాతీయ స్థాయి పోటీలను తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, ఇప్పుడు ఏపీలో క్రీడలకు ఎంత ప్రోత్సాహం అందిస్తున్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కలిపి నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఫిడే ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ 2 దశాబ్దాల తర్వాత ఈరోజు ఇక్కడ తిరుమల జరగడం, తిరుపతి వాసి అయిన నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అన్ని రాష్ట్రాల నుంచి, దాదాపుగా 10 రాష్ట్రాల నుంచి చెస్ టోర్నమెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. అలాగే చూస్తే 6 మంది ఇంటర్నేషనల్ క్రీడాకారులు, ఆల్ ఇండియా రేటెడ్ క్రీడాకారులు కూడా పాల్గొంటారు. 2 రోజులు జరుగుతుంది, ఈరోజు అండ్ రేపు 29th and 30th. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. అండ్ చెస్ అనేది ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో అయినా ఆడుకోవచ్చు, లేదా స్కూల్లో నేర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు జగన్ గారు సహకారం
పంపించాలనే ఐడియా చేశాం. ఎందుకంటే దీనివల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, వాళ్ళ చదువులో షార్ప్గా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ లైఫ్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి చెస్ అనేది ఎంకరేజ్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చాం. ఇవే కాకుండా ప్రతి స్పోర్ట్ కూడా చాలా ముఖ్యమైనది. నాగుల చవితి పండుగ సందర్భంగా గుంటూరు కొరిటపాడు ప్రాంతంలోని శ్రీ ప్రసన్న అంజనేయ స్వామివారి దేవస్థానం నందు శనివారం ఉదయం నాగేంద్ర స్వామిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. 300 సంవత్సరాల క్రితం పీఠాధిపతులు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని, అతి పురాతనమైన దేవాలయమని, భక్తుల కోరికలను నెరవేర్చే దైవమని, 2014 నాగేంద్ర స్వామి ఈ ఆలయంలో దర్శనమివ్వటం జరిగిందని, అందువలన భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయ వస్తున్నారని తెలిపారు. వంశపారపర్యంగా 3 తరాల నుంచి అర్చకులుగా పనిచేస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు నాళ్ల చెరువు తిరుమలరావు తెలిపారు. కొరటపాడు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పూజారి గారిని ఇక్కడ నాగేంద్ర స్వామివారు క్షేత్ర పాలకుల కింద ఉంటారు. ఇక్కడ ప్రత్యేకం స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఒకసారి స్వామివారు దర్శనం కూడా ఇచ్చారు. ఇది దగ్గర దగ్గర 60 సంవత్సరాల నుంచి ఉంది. మేము కూడా వంశపారపర్యంతంగా 60 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అప్పటి నుంచి కూడా పుట్ట ఉంది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి ఈ దేవాలయం కూడా 300 సంవత్సరాల క్రితంది. ప్రసన్నాంజనేయ స్వామివారు శంకుచక్రాలతో ఉంటారు. ద్వైత సిద్ధాంతపరంగా పూజలు జరుగుతాయి. స్వామివారికి మద్ద సాంప్రదాయం మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారి పద్ధతిలో పూజలు జరుగుతాయి. ఇక్కడ తీర్థం అనేది కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థం మాత్రమే తీర్థం కింద ఇస్తారు. స్వామివారు శంకుచక్రాలతో ఉంటారు విశేషంగా. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మహాత్మాగాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K రన్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ సత్తెనపల్లి రోడ్డులోని డిస్టిక్ స్టేడియం నుంచి ప్రకాష్ నగర్ టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క 5K రన్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, మహాత్మాగాంధీ హాస్పిటల్ అధినేత కారసాని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహాత్మాగాంధీ హాస్పిటల్ యాజమాన్యం వారు 5K రన్ ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ 5K రన్ ఉద్దేశం పక్షవాత నివారణ చర్యలు, పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, ఈ రెండింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఈ యొక్క 5K రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పక్షవాతం వచ్చిన తర్వాత 4 గంటల్లోపు హాస్పిటల్కి వెళ్లి వైద్యుని సంప్రదించాలని అన్నారు. ఇలా చేసినట్లయితే నార్మల్ స్థితికి రావడానికి అవకాశం ఉంటుందని, పక్షవాతం రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
పక్క కంటే షాట్ బాగా వస్తుంది अवेरने प्रोग्रम कवे रिस्क फैक्टर्स बीपी शुगर अवी तुने कार्यक्रम ये विधा बीपी शुगर कंट्रोल उवाली अट्ला मन व्यायाम से बीपी शुगर कंट्रोल एवरना वाजुसारी वर्वा शात हास्पल के सारी मंदल वाली अभी मूड ने आर ने कंटिवस अलाका रेग्युर् डाक्टर चकअप चुनी अभी कंट्रोल उन्या ले परीक्षकोनी वाड़क पक्षवात दीन प्रधान उद्देश्य प्रजल्लो पक्षवात अवगाहन प्रपंच अत्यधिक मरणाल कारण हार्ट अटाक तरह स्ट्रोक प्रधान कारण प्राणापाय का डिजेबिलिटी इधर కాకపోతే దీని ఎందుకు వస్తనే అవగాహన కూడా ప్రజల్లో ఇంపార్టెంట్ ఒకటి బీపీ ఉండటం షుగర్ ఉండటం స్మోకింగ్ చేయడం శారీరక శ్రమ చేయకపోవడం కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం దీని ప్రధాన కారణాలు మనం చాలా మంది ఏంటంటే బీపీ ఉందా లేదా అసలు తెలుసుకోం షుగర్ ఉందా లేదా తెలుసుకోం కొలెస్ట్రాల్ ఉందా లేదా కూడా మనం అసలు తెలుసుకోం సో దీంతో పాటు మన శారీరక శ్రమ చేయకుండా పొగ తాగటం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఉప్పు కారం ఎక్కువ నూనె లేకున్న ఆహారం తీసుకోవడం ఇవన్నీ ఈ పక్షవాతానికి ప్రధాన కారణాలు మనం దాన్ని నివారించడానికి ప్రధానంగా ఏం చేయాలంటే షుగర్ ఉందా బీపీ ఉందా కొలెస్ట్రాల్ ఉందా లేదా చూసుకోవడం ఒకవేళ ఉంటే దానికి మందులు కానీ ఎక్సర్సైజ్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం కంట్రోల్ అయిందా లేదా వెరిఫై చేసుకొని మళ్ళీ మందులు మార్పించుకొని ఎట్టి పరిస్థితుల్లో దానికి కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవడం పొగ తాగేటట్టయితే పొగ మానేసేది ఒక చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ పక్షవాతానికి కానీ హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్లకు కానీ దాన్ని మానేసేయాలి అట్లానే ఆల్కహాల్ ఈ మధ్య చాలామంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకోకపోవటమే మంచిది ఒకవేళ తీసుకున్నా మితంగా తీసుకోవాలి అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ప్రధాన కారణం ఈ మన నూతన ప్రోగ్రామ్ల వల్ల గర్ల్స్ ప్రోగ్రామ్ సందర్భంగా నర్సాపేటలో టేకప్ చేసినటువంటి ఫైవ్ కే రన్ ఇంత దిగ్విజయంగా అందరూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ మెయిన్ పర్పస్ ఈ ఫైవ్ కే రన్ తీసుకున్న దాని మెయిన్ పర్పస్ ఏంటంటే పక్షవాతం గురించి అవేర్నెస్ పెంచడానికి ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ అందరికీ అవగాహన ఉండదన్నమాట పక్షవాతం వస్తే ఇంకా రేపు వెళ్దాంలే ఎల్లుండి హాస్పిటల్కి వెళ్దాంలే అనే ధోరణి పోవాలి ప్రతి ఒక్కరూ పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అనే స్టేట్మెంట్ అందరికీ స్ట్రాంగ్గా వెళ్ళాలి ఇంకోటి పక్షవాతం రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి స్మోకింగ్ అవాయిడ్ చేయడం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఈ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ గురించి అవేర్నెస్ పెంచడానికి మనం ఈ ఫైవ్ కే రన్ టేకప్ చేశాము ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు ఇట్స్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ నర్సరావుపేట పీపుల్ ఫర్ మేకింగ్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శ్రీదత్త హాస్పిటల్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మరియు నర్సరావుపేట వాసవి క్లబ్ వారి సౌజన్యంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ యొక్క అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన సదస్సుని ప్రారంభించారు అనంతరం జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ పక్షవాత దినోత్సవం
దినోత్సవం సందర్భంగా శ్రీదత్త హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఈరోజు ఇటువంటి అవగాహన సదస్సు మరియు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలందరికీ పక్షవాతం గురించి అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. అదేవిధంగా శ్రీదత్త హాస్పిటల్ అధినేత గార్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇదే తరుణంలో మారుతున్న కాలంలో బీపీ, షుగర్ వంటి రోగాలతో యువత ఎక్కువ ఒత్తిడికి గురై స్ట్రోక్ వంటి రోగానికి కారణమవుతున్నారని, ప్రజలకు ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా పక్షవాతం గురించి అవేర్నెస్ కల్పించడం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, శ్రీదత్త హాస్పిటల్ అధినేత గార్లపాటి కృష్ణకాంత్, వారి సతీమణి గార్లపాటి జ్ఞానేశ్వరి మరియు లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలో వరల్డ్ స్ట్రోక్ డే అంటే పక్షపాత దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 29 మనం నరసరావుపేటలో శ్రీదత్త హాస్పిటల్స్ అండ్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అవగాహన సదస్సు మరియు ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఇవాళ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పక్షపాతానికి సంబంధించి మనం ఏ రకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దానికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు అండ్ మన జీవన విధానంలో ఏ రకంగా మనం తరచూ హెల్త్ చెకప్స్ చేసుకోవాలనే దాని మీద అత్యంత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా వీరికి సూపర్వైజన్లో వీరికి చికిత్స చేయడం కానీ చెకప్స్ కానీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే ఎవరైతే ముందు జాగ్రత్తగా కొంచెం ఆరోగ్యం మనం ఏమంటారు క్రమ పద్ధతిలో కనుక హెల్త్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారో ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మారుతున్న లైఫ్ స్టైల్లో ఒత్తిడి ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఈ బీపీ షుగర్ లాంటివి పెరుగుతూ వీటితో పాటుగా స్మోకింగ్ లాంటివి, డ్రింకింగ్ లాంటివి కూడా ఎక్స్ట్రీమ్గా అవుతున్న నేపథ్యంలో స్ట్రోక్ అనేది ప్రపంచంలో యువతలో కూడా వస్తుంది. దీని మూలంగా వాళ్ళ జీవన విధానంతో పాటుగా పూర్తిగా లైఫ్ స్టైల్ మారిపోవడంతో పాటు డిజబిలిటీ, లాంగ్ టర్మ్ డిజబిలిటీ, జీవితకాలం వాళ్ళు వైకల్యం పొందాల్సి రావడం, వాళ్ళకి ఆర్థికంగా నష్టపోవడం లాంటి జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఒక అవేర్నెస్ ద్వారా అట్లీస్ట్ మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అందరికీ కూడా అవగాహన తీసుకురావడంతో కంట్రోల్ చేస్తే వీటి రేట్ తగ్గించవచ్చు అనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ సచివాలయంలోని జగనన్న కాలనీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం నాడు పరిశీలించారు. ఆప్షన్ 3 ద్వారా జరుగుతున్న గృహ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ వారితో పరిశీలించి వచ్చే ఏడాది చివరి నాటికి లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా ముందుకు సాగుతామని అన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, ఉప్పలపాడు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్కి సంబంధించి ఉప్పలపాడు లేఅవుట్లో ఈరోజు హౌసింగ్ నిర్మాణం ఈరోజు ఏ స్టేజ్లో ఉందని కూడా అందరం కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ డిఈ గారు, అలానే ఎంపీపీ, జెడ్పీటీసీ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 1593 ఇల్లు ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో 82 ఇల్లు పూర్తిగా అయిపోయాయి. పూర్తిగా ఈరోజు గృహప్రవేశాలు కూడా జరుపుకొని 82 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్ని ప్రసన్న అని అతను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్ చేత ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి ఆప్షన్ 3 ఇచ్చారో ప్రభుత్వం తరపు నుంచి కట్టించమని ఆ ఆప్షన్ 3 కింద ఈరోజు 20 ఇళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం.
నూలు మిల్లుల సంక్షోభం, మూసివేత, కార్మికులను, పరిశ్రమలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లెలింగ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందని తెలిపారు. 250,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, మన రాష్ట్రంలో 125 మిల్లులు, 35 లక్షల స్పిన్ డీల్స్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, గత కొంతకాలంగా మిల్లులు 20-30% కెపాసిటీతో మాత్రమే నడుస్తూ 3 వంతులు మూతపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం 100% మూసివేస్తున్నట్లు సెలవు ప్రకటించాయని, స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యం ఆర్థిక నష్టాలను భరించలేని స్థితిలో మూసివేస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్లకి లేఖ రాసినట్లు తెలియజేశారు. పల్నాడు, గుంటూరు జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లులన్నీ దాదాపు మూతపడ్డాయని, వేలాది మంది కార్మికులు పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ దుస్థితి రానున్న పత్తి పంట రేటుపై కూడా తీవ్ర ప్రభావం చూపి పత్తి రైతులు అసాధారణ నష్టాలకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, పత్తి రైతుల ఆత్మహత్యలు, పునరావృతం జరిగే ప్రమాదం ఏర్పడనుందని తెలియజేశారు. సుమారు 120 స్పిన్నింగ్ మిల్లులకి 1400 కోట్ల బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో 970 కోట్లు బకాయి పెరిగిపోయింది. పాండమిక్ సంక్షోభ సమయంలో 370 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఇంకా 1400 కోట్లు పరిశ్రమకి రావాలి. గత 6 మాసాల నుండి మన పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులు సుమారు 35 లక్షల స్పిన్నిల్స్ కెపాసిటీతో పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి ఈ స్పిన్నింగ్ మిల్స్లో సుమారు 2.5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతూ ఉన్నారు. బాపట్ల జిల్లా ఏఎస్పి మహేష్ బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సముద్ర స్నానాలకు వస్తారని, వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సముద్రంలో స్నానం చేసే భక్తులు ఎక్కువ లోతుకు వెళ్లకుండా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి తీరంలో గజ ఈతగాళ్లను మోహరించామని, అంతేకాకుండా సముద్రంలో పడవలను కూడా మోహరించామని, ఓడరేవు, రామాపురం, చిన్న గంజాం, సముద్ర తీర ప్రాంతంలో స్నానం ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరైన్ పోలీసులు, 2వ పట్టణ ఎస్ఐ సిబ్బంది, గ్రామీణ సిఐ మల్లికార్జునరావు, డిఎస్పి శ్రీకాంత్లు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస స్నానాలు చేయడానికి వాటరేవుకి, రామాపురం, చిన్న గంజాం వరకు ఈ 4-5 బీచెస్లో ఈ ప్రజలు స్నానాలు చేయడానికి వస్తారు. అయితే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ దీంట్లో మనము మా పోలీసు శాఖ నుంచి ఉన్న స్టాఫే కాకుండా స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి డ్రౌనింగ్ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా జాగ్రత్త పాటించడానికి స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో వచ్చే ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పిల్లలను తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. నీళ్లు, సముద్రం నీళ్లు పాటు పోటు చూసుకొని మా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు వెళ్ళండి. ఎక్కువ లోతుగా వెళ్ళద్దు. దయచేసి షాలో వాటర్లోనే ఉండండి. స్నానం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేయండి. అందరూ కూడా జాగ్రత్తగా ఈ సముద్ర స్నానాలు చేసుకోవాలని పోలీసు అధికారులు కోరుతారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.